చిన్న స్లోగన్స్ ఇచ్చాను నన్ను ప్రజలకు అందుబాటులో వచ్చినంత కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి బాధ్యత పూర్తి చేయడానికి జరుగుతున్న అన్యాయం మీద తీవ్ర వ్యతిరేకత తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో గల శ్రీకాకుళం రూరల్ మండలంలో ఈ ప్రధాన కేంద్రం అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇసుక ధరలను తగ్గిస్తాను, అందరినీ ఒకే తాటి మీద నడిపిస్తానని ఎన్నెన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇసుక చూస్తే విపరీతమైన దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీయే ముందుకు వెళ్తున్నారు. ఈ దోపిడీతో పాటుగా ఇసుక లేక ఈరోజు చాలామంది కూలీలుగా ఉన్న వాళ్ళు పనులు లేక ఉండిపోవటం కూడా జరుగుతుంది. మేస్త్రీలు కూడా పనులు లేక ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా సిమెంట్ ధర కంటే కూడా ఇసుక ధర బాగా ఎక్కువగా ఉందని చాలా బాధపడడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇసుకని కూడా ఆఖరికి ఇసుక బ్రాందీలు ఇలాగా ఏది దొరికితే అది మొత్తం ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఈయన మనసు ఆగేటట్టు లేదు. పూర్తి నాశనానికే ఈయన అడుగు ముందుకు వేస్తున్నారు, ఇసుక దోపిడీలు చేయిస్తున్నారు. అదైనా మన ఆంధ్ర వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ఇసుక దోపిడీలు చేస్తున్నారు. ఇందులో చాలామంది కోట్లు గడించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా దోపిడీ దోపిడీ ఏది చూసినా దోపిడీయే. ఆఖరికి ఒక రైతుకి ధాన్యం ధర పెంచరు, అసలు వాళ్ళు పండించిన ధరని కూడా కిట్టుబాటు ధరతో తీసుకోవటం లేదు, కానీ ఇసుకను మాత్రం విపరీతంగా అమ్ముకోవటం జరుగుతుంది. అదేవిధంగా బ్రాందీలను అమ్ముకోవటం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏది చూసినా అన్ని ధరలు పెంచడం జరుగుతుంది. కరెంటు చూస్తే ఎప్పుడో 13లో నుంచి కరెంటు బిల్లును కూడా ఈరోజు మన మీద వేసి కరెంటు బిల్లుల్ని కట్టించే పరిస్థితిని కూడా తీసుకువచ్చారు. ఇలాంటి అక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తేనే మళ్ళీ మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం కలిపి చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మళ్ళీ ముందుకు వచ్చి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి రాష్ట్రంగా భారతదేశంలోనే ఏపీ అంటే మళ్ళీ అందరూ గుర్తించే విధంగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రయత్నిస్తారు. ఈయనైతే పూర్తిగా ఈరోజు ఏపీ అంటే అందరూ పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో అందరూ వచ్చి ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేము కోరుకుంటున్నాం.